డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి రెండు రకాల డౌట్స్ ఉంటాయి. ఒకటి, గ్యాస్ట్రిక్కి ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల తొందరగా తగ్గుద్దా, లేదంటే ఈ మనం ఏదైతే ఆహారాలు తీసుకుంటాం గ్యాస్ట్రిక్ రాకుండా తీసుకునే ఆహారం, అలాంటి వారు తినడం వల్ల తొందరగా తగ్గుద్దా అనేది రెండు డౌట్స్ ఉంటాయి అన్నమాట చాలామందికి. సో ఏది ఎక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ తొందరగా తగ్గుతుంది అంటారు? గ్యాస్ ట్రబుల్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది ఆహార నియమాల కంటే కూడా అలవాట్లు చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాయి. మన అలవాట్లు గురించి మనం డాక్టర్కి చెప్పకుండా ఎంతసేపు పొట్టలో మంట, పొట్టలో నొప్పి, పొట్టలో గుడుగుడ శబ్దాలు, పుల్లటి తేపులు, ఛాతీలో మంట, వాసనతో కూడిన అపాన వాయువు, ఇవే చెప్పుకుంటూ వెళ్తే వాటి వల్ల కాదు, ఆహార నియమాల కంటే క్రియాశీలకమైనది అలవాట్లు. బీడి, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్, పరాగు, నస్యం, జరదాకిళ్ళి, కారాకిళ్ళి లాంటి పొగాకు ఉత్పత్తులలో ఉండే నికోటిన్ అనే రసాయన ప్రభావం వల్ల జీర్ణాశయంలో అవసరానికి మించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి కాబడుతుంది. ఆ ఉత్పత్తి అయిన హైడ్రోక్లోరిక్ ఆమ్లము సున్నితమైన మ్యూకస్ పొరను దెబ్బతీసి మ్యూకస్ పొరపై రాపిడి, ఒరిపిళ్ళ, చుక్కలు చుక్కలుగా ఎర్రటి చుక్కలు పడటం, తదుపరి పుండు ఏర్పడటం, పుండు లోతుగా వెళ్ళటం జరుగుతుంది. ఇదే ప్రక్రియ కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ సేవించే వాళ్ళకి, విదేశీ స్వదేశీ మద్యం ఏదైనా వాళ్లకు కూడా, పొగాకు ఉత్పత్తుల వాళ్ళకి ఎలా అయితే అవసరానికి మించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అయ్యి సున్నితమైన మ్యూకస్ పొరను దెబ్బతీస్తుందో, ఈ రెండు అలవాట్లు మానకుండా టన్నుల కొద్దీ, లారీల కొద్దీ మందులు వాడినా ప్రయోజనము లేదు. ఈ పొగాకు ఉత్పత్తులకు బానిసైన వాళ్ళు మానాలనుకుంటే ఒక ట్యాబ్లెట్ మనకు అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ ఎక్స్ఎల్ 150 మిల్లీగ్రాములు, బియుపిఆర్ఓఎన్ ఎక్స్ఎల్ 150 మిల్లీగ్రాములు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా క్రమము తప్పకుండా 3 నెలలు వాడటం ద్వారా శాశ్వతంగా పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండొచ్చు. 10 టాబ్లెట్ల ఖరీదు 180 రూపాయలు. సన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది. ఎవరైతే ఈ బూప్రాన్ ఎక్సెల్ 150 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్లు వాడారో లక్షలాది మంది పొగాకు ఉత్పత్తులకు ఈరోజు దూరంగా ఉంటూ ఆనందమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇక వీటితో పాటు మానసిక ఒత్తిడి వల్ల కూడా అవసరానికి మించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అధికంగా ఉత్పత్తి అయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. కొంతమంది మందు, ఈ అలవాట్లు ఏవి లేకుండా ఉన్న వాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి? మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు. ఈ మానసిక ఒత్తిడి అధికంగా ఉండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేదాన్ని ఐబిఎస్ అంటారు, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటారు. వాళ్ళకి ఒకరోజు విరోచనాలు అవుతాయి, ఒకరోజు మలబద్ధకం ఉంటుంది. ఇక వాళ్ళు ఎప్పుడు ఎక్కువ సమయం టాయిలెట్లోనే గడుపుతారు. వెళ్ళినప్పుడు, మల విసర్జనకి వెళ్ళినప్పుడు గంటసేపు టాయిలెట్లో కూర్చుంటారు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా మల విసర్జన పూర్తి కాలేదు, ఇంకా పేగులు ఖాళీ అవ్వలేదు అని మళ్ళీ వెళ్తుంటారు. ఆ విధంగా మానసిక ఒత్తిడిని నియంత్రించడానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ఉదయము సాయంత్రం చేస్తే గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే నిద్ర. ఎవరైతే రాత్రిపూట 8 గంటలు నిద్రపోరో, రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటల గాఢ నిద్రపోతే మనకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం అవసరానికి మించి ఉత్పత్తి కాదు. రాత్రిపూట సమయానికి నిద్రపోకపోతే హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కనుక నిద్ర కూడా చాలా క్రియాశీలకం. ఇక ఆహారపు అలవాట్లు కూడా చాలా ముఖ్యం. రోజుకి మనం మన ఆహారాన్ని 4 సార్లుగా తీసుకోవాలి. 4 సార్లు దాంట్లో కూడా 3 ప్రధానంగా తీసుకోవాలి, 2 అల్పాహారాలు. ఉదయం టిఫిను,
టిఫిన్ చేసిన తర్వాత 11 గంటలకి ఏదైనా మజ్జిగో పాలో బిస్కెట్లో పండో తింటాం. మళ్ళీ 1 గంటకి భోజనం. సాయంత్రం 4-5 గంటల మధ్యలో అల్పాహారం. రాత్రి 8-9 గంటల మధ్యలో భోజనం. తినగానే వెంటనే రాత్రిపూట నిద్రపోకూడదు. పగలపూట కూడా కొంతమంది తినేసి కడుపు నిండా తినేసి పెరిగేసుకుని తిని పడుకుంటారు. వెంటనే వాళ్ళ చేతులు కడుక్కుంటాను ఉండగానే కళ్ళు మూత పడిపోతే వెళ్ళి అమాంత డామ్ అని పడతారు మంచం మీద. అలా పడుకోకూడదు. అలా పడుకుంటే ఏమవుతుందంటే తినగానే పడుకుంటే అన్నవాహిక జీర్ణాశయం కలయికలో కండరాలతో కూడిన కవాటం ఉంటుంది. దాన్ని వైద్య పరిభాషలో ఎల్ఈఎస్ అంటారు. ఈ కవాటము లూజ్ అవటం వల్ల గరుడని ఛాతీలో మంట, పుల్లటి తేపులు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఛాతీలోకి రావటం ఇవన్నీ జరుగుతాయి. రాత్రిపూట కూడా తిన్న తర్వాత 2 గంటల పాటు నిద్రపోకూడదు. నిద్రపోవడానికి 1 గంట ముందుగా 1.25 లీటర్ పాలు, దాంట్లో పసుపు మిరియాల పొడి తాటిబెల్లం వేసుకుని తాగితే గాఢ నిద్ర రావటమే కాకుండా అనవసరంగా అధికంగా ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తటస్థపరిచి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా నివారిస్తుంది. ఇక కొంతమంది చిన్నదానికి పెద్దదానికి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, జ్వరానికి వాడేస్తుంటారు మందులు. ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల పెయిన్ కిల్లర్స్ మూత్రపిండాలను పాడు చేయటమే కాకుండా హైడ్రోక్లోరిక్ ఆమ్లం అధికంగా ఉత్పత్తి జీర్ణాశయంలో రాపిడి, పుండు, కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటి వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. కనుక విచక్షణారహితముగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వాడద్దు. తలనొప్పి వచ్చింది, మన పూర్వీకులు ఏం వాడేవారు? అమృతాంజను, జండు బాము, విక్సు లాంటి గృహ వైద్యాలు అవి వాడండి. లేదు పైన ఏదైనా పూసుకునే ఆయింట్మెంట్లు, జల్లులు అలాంటివి వాడండి. కానీ నోట్లో వేసుకునే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడటం మంచిది కాదు. ఇక రాత్రిపూట మిడ్ నైట్ బిర్యానీని 12 గంటల సమయంలో మాంసాహారము, బిర్యానీ, ఘాటైన మసాలాతో తింటే ఇలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తాయి. కనుక మిడ్ నైట్ మసాలా లాంటి బిర్యానీ ఎప్పుడైనా 31 జనవరి 1వ తారీఖు పరిమితం అవ్వండి. రోజువారీగా వీళ్ళు ఒక స్కీమ్ పెట్టారు స్టార్ హోటల్ వాళ్ళు, రాత్రి 12 గంటలకి రండి, మిడ్ నైట్ బిర్యానీ తినండి, 100 రూపాయలకి 200కి మేము స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నామని చెప్పి ఆకర్షిస్తున్నారు. యువతి యువకులు ఆకర్షితులై కాలేజీలో చదువుకునే వాళ్ళు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు ఎదురు చూస్తున్నారు. 12 గంటల దాకా అట్టడి తిరిగి 12 గంటలకి స్టార్ హోటల్లోకి వెళ్ళి మిడ్ నైట్ బిర్యానీ, వాళ్ళు వచ్చి పడుకునేసరికి 3-4 అవుతుంది. ఇక కాఫీ టీలు రోజుకు 2 కప్పుల కాఫీ, 2 కప్పుల టీ తాగచ్చు. అంతేగాని గంట గంటకి కాఫీ టీ తాగటం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి. వ్యాపారం చేసుకునే వాళ్ళు మీ యొక్క కస్టమర్లని, వినియోగదారులని మర్యాద చేయటం కోసం వాళ్ళకి ఇవ్వండి కాఫీ టీ. మీరు మంచినీళ్ళు తాగండి, మీరు ఓనర్లుగా మీరు మంచినీళ్ళు మజ్జిగో తాగండి, కానీ వాళ్ళని తృప్తిపరుస్తుందామని గంట గంటకి మీరు కూడా కాఫీ టీలు తాగితే కడుపులో పుండు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి వస్తాయి. ఇంకా కొంతమంది స్ట్రాంగ్ కాఫీ, స్ట్రాంగ్ టీ అని తాగుతారు. స్ట్రాంగ్ కాఫీ, స్ట్రాంగ్ టీ వల్ల ఎక్కువ శాతం దాంట్లో ఉండే కెఫీన్ అనే పదార్థ ప్రభావం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ అధికంగా వస్తుంది. ఇక ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ లాంటివి తినటం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు అధికంగా వస్తాయి. ఈ నూడిల్స్, ఫ్రైడ్ రైస్ తయారు చేసేటప్పుడు ఒక టేస్టింగ్ సాల్ట్ అని వేస్తారు, దాన్ని అజినమటో ఉప్పు అంటారు. దాంట్లో మోనోసోడియం గ్లూటామరేట్ MSG అనే ఒక హానికరమైన రసాయనం ఉండి దానివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అంతేకాకుండా నరాల బలహీనత, దీర్ఘకాలంగా వాటి వల్ల క్యాన్సర్లు, మగపిల్లలకి మగతనం లోపించటం ఇలాంటి అనేకమైన సమస్యలు వస్తాయి. కనుక టేస్టింగ్ సాల్ట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. మీరు ఎప్పుడైనా చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చినా
నూడిల్స్ ఆర్డర్ ఇచ్చినా చెప్పండి ఏమని, టేస్టింగ్ సాల్ట్ లేకుండా తయారు చేయండి. అమాయకంగా ఇంటికి తెచ్చుకుని టేస్టింగ్ సాల్ట్ వేసుకుని వంటలు చేసుకునేవాళ్ళు, అది మీ పాలిట ఎముండా ఎముడు అనేసి తక్షణం మీ ఇంట్లో టేస్టింగ్ సాల్ట్ ఉంటే దిష్టి తీసి బయట పారేయండి, సేనే వదిలిపోతుంది. టేస్టింగ్ సాల్ట్, అజినమోటో ఉప్పు మన పాలిట, మానవాళి పాలిట ఒక శాపముగా భావించండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడదు. అలాగే మైదాపిండి, మైదాతో చేసిన వస్తువుల వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ అధికంగా వస్తుంది. మైదాతో చేసే పొరాటా, మైదాతో చేసే సమోసా, మైదాతో చేసే కర్రీ పఫ్, ఎగ్ కర్రీ పఫ్, వెజిటబుల్ కర్రీ పఫ్, ఏ కర్రీ పఫ్, పరోటాలు, మైదాతో చేసే పూరీలు, మైదాతో చేసే రొట్టెలు, మైదాతో చేసే బేకరీలో ఉండే అన్నీ మైదాతో చేస్తారు. బిస్కెట్లు, కుక్కీలు, పాస్తాలు, కేకులు, ఏది సర్వము మైదాపిండితో చేస్తారు. మైదాపిండిలో రసాయనాలు ఉంటాయి, వాటి ప్రభావం వల్ల నరాల బలహీనత, క్యాన్సర్లు రావటం. కనుక మైదా ఉత్పత్తుల వల్ల క్యాన్సర్తో లాంటి భయంకర వ్యాధులు కూడా వస్తున్నాయి, కనుక గ్యాస్ ట్రబుల్ కూడా వస్తుంది. కనుక మందుల కంటే ఆహారపు అలవాట్లు చాలా క్రియాశీలకంగా పనిచేస్తాయి. డాక్టర్ దగ్గరికి వస్తాడు, అయ్యా మీరు చెప్పిన మందులన్నీ వాడా, నాకేం తగ్గలేదు అని చెప్తాడు. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వచ్చి తగ్గలేదంటే ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, అతను నాసి రకమైన కంపెనీల దగ్గర మందులు కొని ఉంటాడు. డాక్టర్ రాసిచ్చిన మందు ఒకటి, ఆ మందుల షాపు వాడు తనకు తోచిన మందు ఇచ్చి, ఇదే ఇదే దానికి మీ డాక్టర్ రాసింది, ఇది ఫార్ములా ఒకటే అని చెప్తారు. ఫార్ములా ఒకటే అని ఏమార్చి, పని చేయనిది, నాణ్యత లేని నాసి రకమైన కంపెనీ కల్తీ మందులు, అవి ఇవ్వటం వల్ల మీకు జబ్బు తగ్గదు. కనుక డాక్టర్ రాసిచ్చిన మందు మాత్రమే వాడాలి, నాణ్యతా ప్రమాణాలు కలిగిన మందులు వాడాలి. ఏ మందుల షాపుకి వెళ్ళినా కంప్యూటర్ బిల్ ఇవ్వకపోతే మీరు కొనే మందులు నాణ్యత లేని నాసి రకమైన కల్తీ మందులు. కనుక మీకు డూప్లికేట్ మందులు అమ్ముతారు కనుక కంప్యూటర్ బిల్లు ఇవ్వకపోతే ఆ షాపులో మందులు కొనద్దు, వెళ్ళిపోండి. కంప్యూటర్ బిల్లు ఇచ్చే మందుల షాపులు మనకి అనేకం ఉన్నాయి. అపోలో మందుల షాప్ ఉంది, మెడ్ ప్లస్ అనే మందుల షాపులు ఉన్నాయి. కంప్యూటర్ బిల్లు ఇచ్చారంటే అవి నమ్మచ్చు. చేత్తో రాసిచ్చినా బిల్లు ఇవ్వకపోయినా మన ప్రాణాలతో వాళ్ళు చెలగాటం ఆడుతున్నారు. డూప్లికేట్ మందులు, హానికరమైన మందులు, కాలం చెల్లిన మందులు మన ముఖాన కొట్టేసి మోసం చేస్తున్నారని గమనించండి. కనుక మందులు మాత్రమే వాడటం కాదు, ఆహార నియమాలు పాటించటం, ఒత్తిడి, మరి చెడు అలవాట్లు ఉన్నాయి కదా, ధూమపానము మద్యపానము మానకుండా గ్యాస్ ట్రబుల్ తగ్గమంటే తగ్గదు. లారీలు టన్నుల కొలది మందులు వాడినా ప్రయోజనము లేదు. అందువల్ల గ్యాస్ ట్రబుల్కి మూల కారణం ఆహార నియమాలు, అలవాట్లు, మందుల పాత్ర చాలా తక్కువ అనేది మనం గమనించాలి.